విద్యాభివృద్ధి తోనే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఆ దిశగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందడుగు వేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో 8 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సి బ్లాక్ అదనపు భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా వేద మంత్రాలతో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఇదే విధంగా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా స్థానిక తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంపీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంకల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా సమగ్ర అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు. హిందూపురం నియోజకవర్గం పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా లేని ప్రజాదరణ మనం మన సొంత రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. 87% మంది పైచెలుకు ప్రజలు తమ సొంత రాష్ట్రంలో ఎవరే ఆదరిస్తున్నారంటే నంబర్ వన్ స్థానంలో రాష్ట్రంలో నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సర్వే చేసింది నేషనల్ సర్వే, ఇండియా టుడే సర్వే చేసింది. ఇది కాబట్టి ప్రతి తల్లికి చెల్లికి మన బిడ్డలు బాగా చదువుకోవాలి. మా 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 ప్రాధాన్యత మీరు చూడండి, పాలిటెక్నిక్ కాలేజీలు, తర్వాత పిల్లలకు అమ్మ ఒడి, పౌష్టికాహారం. ఒక ముఖ్యమంత్రి నాడు నేడు ప్రోగ్రాంలో మీరు చూస్తున్నారు, బూటు ఆయన స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఇది మనం నాణ్యత కలిగిన బూటు ఇస్తున్నామా లేదా మన బిడ్డలకి? యూనిఫామ్ బట్ట నాణ్యత కలిగింది ఇస్తున్నామా లేదా? ఒక బ్యాగు స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారే చూస్తున్నారు. పౌష్టికాహారం మన బిడ్డలకు ఇస్తున్నామా లేదా? దాని మీద రివ్యూ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి. గ్రాఫిక్స్ మీద, జిమ్మిక్స్ మీద, జిమ్మిక్స్ గ్రాఫిక్స్ గత ముఖ్యమంత్రులు. ఇదిగో అరచేతిలో వైకుంఠాలు చూపించింది గత ప్రభుత్వం. నో, ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థ మందగించిన మా ముఖ్యమంత్రి ప్రతి నయా పైసా ప్రజా సంక్షేమానికి, మరీ ముఖ్యంగా తల్లుల బిడ్డల అమ్మాయిల సంక్షేమానికి ఆయన వాపోయాడు కూడా. వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అసెంబ్లీలో చెప్పాడు, మన ఆడబిడ్డలకు టాయిలెట్ లేని పరిస్థితి నా హృదయం కదిలిపోతా ఉంది అని కూడా చెప్పాడు ఆయన. అందుకోసమే నాడు నేడు లాంటి ప్రోగ్రాంలు పెట్టాడు. ఇదిగో యుద్ధ ప్రాతిపదికన ఇటువంటి బిల్డింగ్లు చాలా మంది చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఆర్థిక పరిస్థితి మందగించింది, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు. కానీ మా ముఖ్యమంత్రి సంక్షేమమే పరమావధిగా, ప్రజల సంక్షేమమే పరమావధిగా పెట్టుకుని ప్రతి నయా పైసా సంక్షేమానికి ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి. అందుకోసమే 87% పైచీలకు ప్రజలు సొంత రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతున్న, దేశంలోనే అత్యున్నత ప్రజాదరణ తన సొంత రాష్ట్రంలో పొందిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి విపక్షాలు ఎన్ని జూముల ద్వారా మాట్లాడినా, జూమ్ యాప్ల ద్వారా జూమ్ బాబులు ఏం మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే అన్ని కనబడుతున్నాయి. మీరు జూముల ద్వారా ఎక్కడో కూర్చొని సినిమాల్లో పనిచేసేవాళ్ళు, జూమ్ బాబులు, ఇదిగో ఈ వీడియో బాబులు, కెమెరా బాబులు మాట్లాడుతుంటే ప్రజలు నమ్మడం లేదు, నమ్మరు కాక నమ్మరు. సో ఈ పార్టీలన్నీ సమాధైపోయినాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా పవిత్ర గ్రంథం అన్నాడు నవరత్నాలు, దాని మీదనే మా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నాడు. అసలు ప్రతిరోజు ప్రజా సంక్షేమానికి ఆయన అంకితమైపోయి పనిచేస్తున్న తీరు ప్రజలు గమనించారు. ప్రజలందరూ ఆయన వెంబడి ఉన్నారు. ప్రజాదరణే ఆయన వెంట ఉండి చూడలేక జనం కొందరు అవాకులు చవాకులు పేలినా కూడా జనం నవ్వుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదేమైనా ఇంత మంచి కార్యక్రమం, ఈ 8 కోట్లతో ఈ బిల్డింగ్ ఇక్కడ ఇంజనీర్లను, తర్వాత ఇక్కడ పనిచేసే కాంట్రాక్టర్లను కోరుతున్నాం. క్వాలిటీ పని మీరు చేసి ఒక 10 కాలాల పాటు ఉండే బిల్డింగ్ ఇది, ఆడపిల్లలకు పనికొచ్చేయాలని చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చి ప్రారంభోత్సవానికి వచ్చిన మా ఎంపీ గారికి సాదరంగా స్వాగతం చెప్తూ వారికి నమస్కారం చెప్తూ మిగతా వాళ్ళందరికీ నమస్కరిస్తూ సెలవు చేస్తాను. ఈ కళాశాల అభివృద్ధి కార్యక్రమంలో శంకుస్థాపనకు నన్ను సాదరంగా ఆహ్వానించి నన్ను కూడా
దీంట్లో భాగస్వామిని చేసిన గౌరవ ఎమ్మెల్సీ ఇక్బాల్ సార్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. తక్కువ సమయంలోనే గౌరవ ఎమ్మెల్సీ గారు ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ ప్రాంతపు ఏ రకమైన బాధలను ఎదుర్కొంటుంది, ఇక్కడి ప్రజలు ఏమి కావాలని కోరుకుంటున్నారు అన్న దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇక్కడి బాధలను ఇక్కడ ఉన్న విపత్కరమైన పరిస్థితులను ఎప్పటికప్పుడు గవర్నమెంట్కు తెలియజేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆయన అపాయింట్మెంట్ను దొరకపుచ్చుకొని ఎప్పటికప్పుడు ఇక్కడ జిల్లా కేంద్రం కావాలా అన్నది కానీ మెడికల్ కళాశాల